हाय नमस्ते वेलकम बैक टू माय चैनल नव्या स्टार्स एंड व्लॉग्स नीनू मीनव्या अंदर एला उन्नारंडी नेनैते चाला बागुन्नानू मी अंदर एला उन्नारो ओकसारी कमेंट बॉक्स लो कमेंट चेसेयंडी। सो ई रोजैते बजेट प्लानिंग टापिक तो मी मुंदुकु वच्चानंडी। सो नेनू मा फैमिली लो मंथली बजेट प्लानिंग एला वेसुकुंटानु अनेदि ई रोजु मीकु चूपिंचबोतुन्नानंडी। ई वे आफ् बजेट प्लानिंग मीकु नच्चिनट्लयिते मीरु फॉलो अव्वंडी। सो मनी सेविंग गुरिंचि मन पेद्दवाळ्ळु मनकि वाळ्ळकुन्न अनुभवंतो मनकि एन्नो कोन्नि सजेशन्स अनेवि इव्वडं जरुगुतुंदि कदंडि। अंदुलो मा नानागारु चेप्पे ओक माट अयिते नाकु चाला बागा नच्चुतुंदंडि। सो तनु एला अयिते चेप्ताडो अलाने मीकु इप्पुडु चेप्पबोतुन्नानु, दन्नि ना वेलो कन्वर्ट चेयलेनु। सो एमंटारंटे मा नानागारु वच्चेसि कालंलो अयिते डब्बु संपादिंचडं चाला ईजी, ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ వేస్ ఉన్నాయి ఇప్పుడు మనం డబ్బు సంపాదించడానికి। సో డబ్బు సంపాదించడం చాలా ఈజీ, బట్ దాన్ని ఎలా పొదుపు చేయాలి అనేది తెలిసిన వాడే ధనవంతుడు అవుతాడు అంటారండి మా నాన్నగారు। నాకైతే ఇది బాగా నచ్చుతుంది, నిజంగానే థౌజండ్స్ ఆఫ్ వేస్ ఉన్నాయి మనం డబ్బు సంపాదించడానికి, బట్ దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలియక అతిగా ఖర్చు పెట్టేవారైతే మనం ఎంత డబ్బు సంపాదించినా కూడా అది వృధానే। డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, డబ్బు సంపాదించిన దాన్ని ఎలా సేవింగ్ చేయాలి అనేది కూడా మనం ఒక మంచి ప్లానింగ్ తో ఉండాలండి। సో నేను ఇప్పుడు నేను ఫాలో అయ్యే ప్లానింగ్ ని మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి। సో నేను ఫాలో అయ్యే బడ్జెట్ ప్లాన్ ఇదండి। నేను వచ్చేసి 4 స్టెప్స్ గా డివైడ్ చేసుకుంటానండి। స్టెప్ 1 వచ్చేసి సాలరీ ప్లస్ ఎక్స్ట్రా ఇన్కమ్। జాబ్ చేసే వాళ్ళైతే సాలరీ ప్లస్ ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చేసంటే సైడ్ బిజినెస్ ఉంటాయి కదండి, అలా అండి, పంట పొలాల ద్వారా కానీ ఇంకా లేదంటే వాళ్ళు ఏ రకంగా అయినా సైడ్ బిజినెస్ చేస్తే అది ఎక్స్ట్రా ఇన్కమ్ కిందకి వస్తుందండి। ఫస్ట్ వన్ వచ్చేసి సాలరీ। సో మేము వచ్చేసి బిజినెస్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి బిజినెస్ ప్లస్ ఎక్స్ట్రా ఇన్కమ్। ఎక్స్ట్రా ఇన్కమ్ అంటే మా వారు వచ్చేసి బిజినెస్ చేస్తుంటారు కాబట్టి ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చేసి నా నుంచి వచ్చేదండి। సో ఈ రెండు కలిపి మాకు మంత్లీ వచ్చేది 35,000 అండి అమౌంట్ వచ్చేసి। సో టోటల్ అమౌంట్ వచ్చేసి ఒక దగ్గర రాసి పెట్టేసుకోవాలని। స్టెప్ 2లో వచ్చేసి మనకి బేసిక్గా ప్రైమరీ నీడ్స్ ఉంటాయి, సెకండరీ నీడ్స్ అండి। ప్రైమరీ నీడ్స్లో వచ్చేసి మనకి మంత్లీ ఎక్స్పెన్సివ్ అంటే మన నెలవారీ ఖర్చులు ఉంటాయి కదండి, అవి వచ్చేసి మనకి ప్రైమరీ నీడ్స్ కిందికి వస్తాయండి। అలా కాకుండా మనం మంత్లీ సేవింగ్ చేసుకునేవి అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి కదండి, వాటిని అచీవ్ చేసుకోవడానికి మనం సెకండరీ నీడ్స్లో యాడ్ చేసుకోవాలండి। సో నేను నా నెలవారీ ఖర్చులకి కాను ఈ 35,000లో 15,000ని నెలవారీ ఖర్చులకు యూజ్ చేసుకుంటానండి। ఈ 20,000 వచ్చేసి సేవింగ్స్ కింద రకరకాలుగా సేవింగ్స్ కింద యూజ్ చేస్తుంటానండి। సో స్టెప్ 3లో నేనేం చేస్తానంటే ఈ మన నెలవారీ ఖర్చులను రెండు పార్ట్లుగా డివైడ్ చేశానండి। సో ఫస్ట్ వన్ వచ్చేసి నెల రాగానే మనం ఎదుటి వారికి ఇచ్చే అమౌంట్ కొంత ఉంటుంది కదండి, తప్పకుండా ఫస్ట్ రాగానే కట్టే ఉంటాయి। లైక్ ఎలాంటివి అంటే రెంట్ వచ్చేసి నేను 3,000 పే చేస్తానండి, అండ్ అలాగే వైఫై కేఆర్ కేబుల్ బిల్, మొబైల్ బిల్। సో మేము కేబుల్ని ఎక్కువగా యూజ్ చేయం కాబట్టి వైఫై అండ్ మొబైల్ బిల్ ఈ రెండు కలిపి మాకు వచ్చేసి 700 వరకు వస్తుందండి। అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్, ఇది వచ్చేసి 350 వరకు వస్తుందండి మాకు। పేపర్ బిల్, మాకు వచ్చేసి పేపర్ బిల్ మేము యూజ్ చేయం కాబట్టి పేపర్ బిల్ అనేది ఏమీ లేదు, ఇఫ్ మీకు కనుక ఉంటే వాటిని ఇక్కడ యాడ్ చేసుకోండి। పాల బిల్ అనేది మాకు చాలా తక్కువగానే వస్తుందండి, 600 వరకు వస్తుంది। సో వీటిని ఒక దగ్గర యాడ్ చేసి పెట్టుకుంటే 4,650 రూపీస్ వస్తుందండి। సో నా మంత్లీ ఎక్స్పెన్సివ్లో 15,000 ఉంది, అందులో 4,650 లెస్ అయింది। సో మిగతా అమౌంట్ని నేను మన గ్రోసరీ ఉంటుంది కదండి, ఫుడ్కి సంబంధించింది కూడా మనకి మంత్లీ కావాల్సి ఉంటుంది కాబట్టి వాటిని మిగతా అమౌంట్లో అడ్జస్ట్ చేసుకుంటానండి। సో అందులో వచ్చేసి గ్రోసరీ కిరాణా సామాన్ వచ్చేసి 2,050 వరకు వస్తుందండి మాకు, అండ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వాటర్ బిల్లు ఈ మూడు కలిపి కూడా 1,000 వరకు వస్తుందండి, అండ్ నాన్ వెజ్ కూడా 500 వరకు వస్తుంది। సో స్నాక్స్ అండి, స్నాక్స్ పిల్లలు ఉన్నారు కాబట్టి మాకు కాస్త ఎక్కువనే స్నాక్స్కి ఖర్చు అవుతుంది, 600 వరకు వస్తుంది పర్ మంత్।
ఇక పెట్రోల్ బిల్లు వచ్చేసి మా వారు బిజినెస్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువగానే పెట్రోల్ ఛార్జెస్ అవుతుంటాయి అండి. సో 2500 వరకు పెట్రోల్ ఛార్జెస్ అవుతుంటాయి. ఇక గ్యాస్ వచ్చేసి మనకి మంత్లీ మంత్లీ గ్యాస్ అనేది యూజ్ అవ్వదు కాబట్టి ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువగా యూనిక్ ఫ్యామిలీసే ఉన్నాయి. సో గ్యాస్ అనేది ఖచ్చితంగా 3 to 4 months వరకే వస్తుందండి. సో మాకు 4 months వరకే వచ్చినా ఇప్పుడు గ్యాస్ రేట్ వచ్చేసి 900 ఉన్నప్పటికీ డివైడ్ చేసుకున్నట్లయితే కొంచెం అటు ఇటుగా 250 మంత్లీ 250గా వేసుకున్నాం అనుకోండి. సో వీటి ఖర్చు వచ్చేసి గ్రోసరీ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వాటర్ బిల్, నాన్ వెజ్, స్నాక్స్, పెట్రోల్ బిల్, గ్యాస్ ఇవన్నీ కూడా 7350 వస్తుందండి. సో ఈ 7350 అండ్ మనం మంత్లీ మంత్లీ పే చేసి ఉన్నాయి కదండి, సో వారికి ఇచ్చే అమౌంట్ వచ్చేసి 4650. ఈ రెండింటిని కూడా యాడ్ చేసినట్లయితే మనకి 12000 వస్తుందండి. సో నా నెలవారి ఖర్చులకు నేను 15000 పక్కన పెట్టుకున్నాను, నాకు వచ్చేసి ఇక్కడ 12000 ఖర్చు వస్తుంది. ఇంకా 3000 ఉంటాయి కదండి, వాటిని నేను ఎలా యూజ్ చేస్తాను అనేది నేను మళ్ళీ చెప్తానండి. సో ప్రైమరీ నీడ్స్కి సంబంధించిన 15000లో 12000 నేను ఏ రకంగా ఖర్చు చేశాను, ఏ విధంగా యూజ్ చేస్తున్నాను అనేది ఇప్పుడు మీరు చూసారు. మరి మన సేవింగ్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూస్తానండి. సేవింగ్స్ కింద నేను 20000ని ప్లాన్ చేసుకున్నాను కదండి, వీటిని వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్గా, పోస్ట్ ఆఫీస్కి, పిల్లల భవిష్యత్తు పైన మనకు ఎంతో కొంత ఉంటుంది కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ కానీ పోస్ట్ ఆఫీస్కి కానీ కొంత అమౌంట్ అనేది యాడ్ చేస్తుంటామండి. అండ్ అలాగే చీటీలు అండి, మనకు తెలిసిన వారి దగ్గర చీటీలు వేసుకోవడం, అండ్ లోను, ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అండి. అండ్ అలాగే హౌస్ నీడ్స్ అంటే మన ఇంట్లోకి అవసరమయ్యే టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, బైక్ కానీ, ఫర్నిచర్ కానీ, ఏదైనా సంథింగ్ మన ఇంట్లోకి కావాల్సిన ఏదైనా వస్తువు ఇందులోకి వస్తుందండి. అండ్ అలాగే కొంతమందికి వచ్చేసి గోల్డ్ తీసుకోవాలని ఉంటుంది, ప్లేస్ తీసుకోవాలని ఉంటుంది, హౌస్ తీసుకోవాలని ఉంటుంది, ఇవి వచ్చేసి లాంగ్ టర్మ్ గోల్స్ అండి. సో వీటిని సడన్గా అచీవ్ చేసుకోలేం కాబట్టి ఎంతో కొంత ప్రీ ప్లాన్ ఉండాలి కాబట్టి లాంగ్ టర్మ్ గోల్స్ని అచీవ్ చేసుకోవడానికి కూడా మనం ముందు నుంచే ప్లాన్ అనేది వేసుకొని పెట్టుకోవాలండి. సో ఇందులో మేము 20000ని ఎలా ఫాలో అవుతుంటామంటే లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించినవి మా వారు చూసుకుంటానండి. ఇక చీటీల విషయానికి వచ్చేసి మా వారు వేసే చీటీలు మా వారు వేస్తారు, నేను వేసే చీటీలు నేను చూసుకుంటానండి. ఈ 20000ని ఇన్ని రకాలుగా డివైడ్ చేసుకొని సో మాకు తెలిసిన వారి దగ్గరలో ఈ చీటీలు నడిపించుకుంటానండి. లోన్ వచ్చేసి మేము ఇంతవరకు యూజ్ చేయలేదు, బట్ ఇప్పుడు నేను నా నెక్స్ట్ గోల్ని రీచ్ అవ్వడానికి లోన్ తీసుకుందాం అనుకుంటున్నానండి. సో నేను ఎందుకు లోన్ తీసుకుంటున్నాను అండ్ దానివల్ల నేను పొందే బెనిఫిట్స్ అనేవి నేను అప్కమింగ్ వీడియోలో డెఫినెట్గా అప్లోడ్ చేస్తానండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్. సో దీన్ని కూడా ఇలా పక్కన పెట్టండి, దీన్ని ఎలా వాడుకోవాలి అనేది నేను తర్వాత చెప్తాను. హౌస్ నీడ్స్ వచ్చేసి మన ఇంట్లో కావాల్సిన వస్తువులు, మా ఇంట్లో వచ్చేసి ఫర్నిచర్ తప్పితే అన్నీ కూడా ఉన్నాయి. సో నాకు ఇప్పుడు ఫర్నిచర్ గురించి ఎలాంటి ఆలోచన లేదు. సో హౌస్ నీడ్స్ వచ్చేసి నాకు ఇప్పుడు ఏమీ లేదు. ఇక గోల్డ్, ప్లేస్, హౌస్ నా గోల్స్ వచ్చేసి ఇవి. గోల్డ్ అంటే కూడా నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ ఉండదండి గోల్డ్ గురించి, చిన్న చిన్న ఉన్నవి. సో దాన్ని నేను ఆల్రెడీ అచీవ్ చేసేసుకున్నాను. సో గోల్డ్ పైన కూడా నాకు అంత లేదు. సో ఇప్పుడు నా లాంగ్ టర్మ్ గోల్ వచ్చేసి ఒక మంచి ఇల్లు కట్టుకోవడమే. సో దానికంటే ముందు ఇల్లు కట్టుకోవాలంటే ప్లేస్ కావాలి కాబట్టి నేను ఫస్ట్ ప్లేస్కి ఇప్పుడు నా లాంగ్ టర్మ్ గోల్లో ఫిక్స్ చేసుకుంటానండి. తర్వాత హౌస్ ప్లానింగ్లో ఉన్నాను. సో సేమ్ హౌస్ గురించి మా గోల్ వచ్చేసి, సో వీటికి నేను ప్లాన్ వేసుకుంటున్నాను కాబట్టి దీన్ని నేను ఫస్ట్ ప్లేస్లో ఉంచుకుంటానండి. ఇక స్టెప్ ఫోర్లో వచ్చేసి నేను స్కూల్ ఫీ అనేది చెప్పలేను కదండి ఇక్కడ మన మంత్లీ ఎక్స్పెన్సివ్లో. సో నాకు ఇప్పుడు పిల్లలు అనేది స్కూల్కి వెళ్ళట్లేదు కాబట్టి నేను ఇక్కడ స్కూల్ ఫీని యాడ్ చేసుకోలేనండి. సో ఇక్కడ 3000 మిగిలి ఉన్నాయి కదండి మంత్లీ ఎక్స్పెన్సివ్లో. సో ఈ 3000లో
మనం స్కూల్ ఫీని ఎప్పుడైనా టర్మ్స్లలో కడతాం కదండి, ఒకేసారి కట్టలేముగా. సో అలా టర్మ్స్లో కట్టుతాం కాబట్టి మనం మంత్లీ వైజ్గా డివైడ్ చేసుకోవాలండి స్కూల్ ఫీని. సో ఈ 3000లో డివైడ్ చేసుకొని ఇక్కడ మనం మంత్లీ కట్టే బిల్లో ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలండి. ఎంతో మంత్లీ వైజ్గా డివైడ్ చేసుకుంటే 1500 వస్తుందా, 2000 వస్తుందా, అలా ఎంతో కొంత అమౌంట్ని ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత మిగిలిన అమౌంట్ ఉంటుంది కదండి మీకు. ఆ మిగిలిన అమౌంట్ను వచ్చేసి మనము మంత్లీ కూడా ఎమర్జెన్సీ ఫండ్ కింద ఖచ్చితంగా ఒక 1500 1000 రూపీస్ను ఉంచుకోవాలండి. సో నాకు వచ్చేసి అక్కడ 3000 మిగిలిపోయింది కదండి, దాన్ని వచ్చేసి ఈ 3000ని నేను ఇక్కడ దీనికి యూజ్ చేస్తుంటానండి, ఎమర్జెన్సీ ఫండ్గా. అంటే మనకి హెల్త్కి సంబంధించి ఏదైనా ఇష్యూస్ వచ్చినా, లేదంటే పిల్లలు ఉన్నారు కాబట్టి మెడిసిన్కి కానీ, సడన్గా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినారంటే ఖర్చు ఎక్కువగానే వస్తుంది కదండి. సో రిలేటివ్స్కి వచ్చినప్పటికీ కానీ, లేదంటే మనం ఎంత ప్లాన్ చేసి తెచ్చుకున్నప్పటికీ కూడా గ్రోసరీ అనేది, కిరాణా సామాన్ అనేది అప్పుడప్పుడు మధ్యలో అయిపోవడం అనేది జరుగుతుంది. సో అలాంటి టైంలో ఈ 3000 నుండి నేను యూజ్ చేసుకుంటున్నానండి. సో మంత్లీ మనకు ఖచ్చితంగా ఈ అవసరం అనేది ఏమీ పడదు. సో అలాంటప్పుడు ఒకవేళ ఖర్చు అయినప్పటికీ కూడా, ఖర్చు అయిపోగా మిగిలిన అమౌంట్ని నేను ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్గా ఇంట్లోనే పక్కన పెడుతుంటానండి. సో ఇలా పక్కన పెట్టిన అమౌంట్ని వచ్చేసి మనం మంత్లీ యూజ్ చేయం కాబట్టి ఇందులో కూడా మంత్లీ సేవింగ్స్ అనేవి జరుగుతుంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్గా ఇంట్లోనే సేవ్ చేసుకుంటాం. సో ఈ ఎఫ్డీని మనం ఎలా యూజ్ చేయాలంటే, చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి కానీ, లేదంటే ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా, లేదంటే సంథింగ్ మనకి ఏదైనా సడన్గా దేనికైనా యూజ్ చేసుకోవాల్సి వస్తే ఇందులో నుంచి తీసుకున్నట్లయితే మనం లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయి కదండి, ప్లేస్ కానీ, హౌస్ కానీ, గోల్డ్ కానీ, హౌస్ నీడ్స్ కానీ, సో వీటికి అనేది డిస్టర్బెన్స్ అనేది కాకుండా జరుగుతుంది. సో వీటిని మనం ఏ మంత్లో రీచ్ అవ్వాలనుకుంటున్నామో ఆ మంత్లో రీచ్ అవుతాం కాబట్టి ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో మనం అమౌంట్ యాడ్ చేసుకోవాలని. సో నేను ఈ రకంగా 35000ని 15000 వచ్చేసి మంత్లీ ఎక్స్పెన్సివ్స్ కిరాణం మన నెలవారీ ఖర్చులకి గాను, అండ్ మిగతా 20000 వచ్చేసి ఇన్ని రకాలుగా సేవింగ్స్ కింద నేను డివైడ్ చేసి పెట్టుకున్నానండి. సో మనం ఇలా బడ్జెట్ ప్లానింగ్ అనేది వేసుకొని పెట్టుకున్నట్లయితే మనం ఏదైతే అనుకున్నామో లాంగ్ టర్మ్ గోల్స్ని ఈజీగా అచీవ్ చేసుకోగలుగుతామండి. ఈ వే ఆఫ్ బడ్జెట్ ప్లానింగ్ అనేది మేము ఫాలో అవుతున్నామండి. సో ఈ వే కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఫాలో అవ్వండి. అండ్ ఇంతకన్నా బెస్ట్గా ఏదైనా అనిపిస్తే నాకు కామెంట్ బాక్స్లో ఏమైనా చిన్న చిన్న సజెషన్స్ ఉంటే చేయండి, నేను చేంజ్ చేసుకుంటాను. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. అండ్ అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా అయితే ఇకపై నుండి నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము.